హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. నేను స్టిచ్చింగ్ చేసుకుని నేను వర్క్ వేసుకున్న బ్లౌజెస్ని, చాలా సింపుల్ డిజైన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, రెండింటిని ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఫస్ట్ బ్లౌజ్ ఇదండి, ఇది నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అండ్ నేనే సింపుల్గా వర్క్ వేసాను అనమాట. సో ఇలా ఉంటుంది మొత్తం కూడా, ఇలా చెక్స్ అంతా వచ్చింది. సో శారీ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది కదా, ఈ గోల్డ్ కలర్లో ఉంటుంది శారీ అనేది. సో నేను దానికి వాళ్ళు సెల్ఫీ ఇచ్చారు అనమాట, గోల్డ్ కలర్ బ్లౌజే ఇచ్చారు శారీలో, బ్లౌజే. నేను శారీలో ఈ కలర్ వచ్చింది అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింటే నేను ఈ మెరూన్ కలర్ తీసుకొని, అంటే వీళ్ళు చెక్స్ వచ్చిందండి చూడండి, చెక్స్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అలాంటి క్లాత్ తీసుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకొని ఈ చెక్స్ వచ్చాయి కదా, ఈ చెక్స్ గ్యాప్లలో రింగ్ ఉంటుంది, మనం మగ్గం వరకు వేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, ఓ రింగ్ వచ్చి ఉంటుంది. ఆ రింగ్ మిడిల్లో ఇక్కడ మీకు దగ్గర చూపిస్తాను చూడండి, గ్యాప్ వచ్చి ఉంటుంది, ఆ గ్యాప్లో నేను స్టోన్ పెట్టాను అనమాట. సో మనకి అది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. సో నేను ఎక్కువగా మగ్గం వరకు మెటీరియల్ అంతా కూడా ఊరు వెళ్ళినప్పుడు ఊర్లో ఒక షాప్ ఉంది అనమాట, అక్కడ కొంటాను, లేదంటే ఇక్కడ జేఎన్టీ దగ్గర ఒక షాప్ ఉంది అనమాట, ఆ షాప్లో చాలా తక్కువ ప్రైస్ అంటే ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా మనం మగ్గం వరకు మెటీరియల్వి 10 రూపీస్ అనమాట. సో వాళ్ళు మనకు ఒకవేళ మనం ఏదైనా కావాలనిపిస్తే కూడా అంకుల్కి చెప్పామనుకోండి తెప్పిస్తారు అనమాట, నేను ఎక్కువ అక్కడే తీసుకుంటాను, నాకు తక్కువ కాస్ట్లో పడుతుంది అంటుంది అనమాట ఆ షాప్లో క్వాలిటీ కూడా మగ్గం వరకు మెటీరియల్. సో ఈ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి, చూసారు కదా మొత్తం అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ నేను వచ్చేసి శారీ వస్తుంది కదా, మనకి ఇక్కడ శారీ ఇలా వేసుకుంటాం కదా, ఇట్లా అక్కడ కనిపించదనేసి అక్కడ గ్యాప్ పెట్టేశాను చూడండి, అక్కడంతా గ్యాప్ పెట్టేసి మొత్తం ఇక్కడంతా హెవీగానే వేసుకున్నాను. సో మరి ఇక్కడ గ్యాప్ పెట్టేసామంట, ఇక్కడ కూడా శారీ వస్తుంది కదా మనకి అందుకనేసి. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇక్కడ మన ఇక్కడ ఇంతవరకే అనమాట, ఇంతవరకే వస్తుంది, ఇక్కడ శారీ వస్తుంది కదా అనేసి ఇంతవరకు హెవీగా వేసుకున్నా అనమాట. ఇలా బ్లౌజ్ చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, గోల్డ్ కలర్ బ్లౌజ్. శారీలో వచ్చేసి ఈ కలర్, ఇక్కడ కుందన్స్ నేను యూజ్ చేశాను కదా, ఈ కుందన్స్ కలర్ వచ్చింది అనమాట శారీలో. బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేసి కూడా ఇలాంటి గోల్డ్ కలర్ ఇచ్చారు, పింక్ బ్లూ అండ్ ఈ గ్రీన్ కాంబినేషన్లో ఉందనమాట శారీ. అందుకనేసి నేను శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలాంటి కుందన్స్ తీసుకొని వచ్చాను. సో ఇవి చెప్పాను కదండి ప్యాకెట్ 10 రూపీస్ అనేసి, అవి తీసుకున్నాను. దాని చుట్టూ వచ్చేసి జర్దోసి స్టిచ్చింగ్ చేశాను. సో జర్దోసి స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అండి, ఒక 2 సార్లు చూసారనుకోండి చాలా ఈజీగా జర్దోసిని కుట్టుకోవచ్చు అనమాట మన బ్లౌజులకి. చూడండి ఈ విధంగా వేసాను అనమాట, మధ్యలో వచ్చేసి పింక్ కలర్ కుందన్ వేశాను, దీని చుట్టూ ఫ్లవర్ లాగా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో కుందన్స్ స్టిచ్ చేసేసి దాని చుట్టూ కూడా జర్దోసి స్టిచ్ చేశాను అనమాట. సో అక్కడక్కడ వచ్చేసి ఇలా పింక్ కలర్ విన్నాయి కదా, ఆ కుందన్స్ కుట్టేసి దాని చుట్టూ కూడా జర్దోసి స్టిచ్చింగ్ చేశాను. సో ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి, ఇవన్నీ మొత్తం అంతా ఇలా వస్తుంది వర్క్. సో ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి సింపుల్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్ వస్తుంది కదా, ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టాను, ఇదిగో చూడండి ఇలా ఫ్లవర్ లాగా రాణిచ్చేసి, ఇంకా అక్కడక్కడ పింక్ కలర్ వి కుందన్స్ అండ్ సేమ్ జర్దోసి స్టిచ్చింగ్ చేశాను చుట్టూ కూడా. సో ఇదేనండి ఇంకో బ్లౌజ్, ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో శారీకి అయితే చాలా బాగా సెట్ అయిందండి ఈ వర్క్. సో ఇంకో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది మొత్తం కూడాను, ముందర ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, అంటే ఇది ప్రిన్సెస్ కటింగ్ అనమాట, ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి, శారీకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళు కొనించారు, నేను సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే చెరువేత టైంలో ప్రెగ్నెన్సీగా ఉంటుంది కదా, అలాంటి టైంలో శారీస్ కొని పెడతారు కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట, ఊర్లో తీసుకున్నాను. వచ్చేసి ఇలా ప్లెయిన్ గా వచ్చింది బ్లౌజ్, ప్లెయిన్ గా వచ్చింటే శారీ వచ్చేసి ఈ యెల్లో కలర్ అండి, మ్యాంగో యెల్లో ఉంటుంది కదా ఆ కలర్ ఇచ్చారు శారీ, దానికి ఆపోజిట్ గా ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. నేనేం చేశానంటే సింపుల్ గా కుందన్ కుట్టేసి దాని చుట్టూ కూడా జర్దోసి స్టిచ్చింగ్ చేశాను చూడండి, దగ్గర చూపిస్తాను చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ కుందన్ కుట్టేసి దాని చుట్టూ కూడా జర్దోసి స్టిచ్చింగ్ చేశాను.
సో శారీ ఇలా ప్లెయిన్ గా వేసుకుంటే బాగుండదు అనేసి నేను ఇలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను చూడండి. గోల్డ్ కలర్ కుందన్ స్టిచ్చింగ్ చేశాను, దాని చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో ప్లెయిన్ గా వేసుకుంటే బాగోదు కదా అనేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను అంతా కూడా అక్కడక్కడ. సో ఇటు సైడు ఇలా ఇలా వేసుకున్నప్పుడు ఈ శారీ వస్తుంది కదా, ఇక్కడ కనిపించదు అనేసి ఇక్కడ ఈ కొద్దిగా గ్యాప్ పెట్టేశాను. గ్యాప్ పెట్టేసి మిగతా అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేశాను. సో బ్యాక్ ఓపెన్ కదా, అందుకనేసి వీళ్ళు వెనుకలే ఇలా బార్డర్ ఇచ్చారు. సో నేను ఇక్కడ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను. సో ఇలా ముందు ప్లెయిన్ గా కంటే కూడా ఇవి వేసిన తర్వాత బ్లౌజ్ కి అనేది చాలా లుక్ వచ్చిందండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చిందనమాట, ఫ్రంట్ సైడ్ ఇలా శారీ వస్తుంది కదా, ఈ కొద్దిగా వేసాను అనమాట ఇవి ఇటు సైడు. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఊరికి అక్కడక్కడ ఇలా వేశాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, బ్లూ కలర్. అండ్ దీని శారీ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందనమాట, క్రీమ్ కలర్ కి ఇలా బార్డర్ వచ్చింది, ఇలా ఇలా అంతా బార్డర్ వచ్చింది. నేను వచ్చేసి ఇప్పుడు ఇలా బుట్ట చేతులు పెట్టుకుంటారు కదండి, బుట్ట చేతులు వచ్చి ఎల్బో హ్యాండ్స్ అలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది ఇక్కడ హైదరాబాద్ లోనే చేయించుకున్నా అండి. సో దీనికి కూడా నేనే సింపుల్ గా వర్క్ వేసుకున్నాను చూడండి. ఇక్కడ చైన్ స్టిచ్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అది స్టిచ్చింగ్ చేశాను. అండ్ శారీలో ఇలాంటి బ్లూ కలర్ ఉంది కదా, అందుకనేసి ఇలా బ్లూ కలర్ కుందని పెట్టాను. దాని చుట్టూ శారీలో క్రీమ్ కలర్ వచ్చింది కదా, అందుకనేసి ఇలా వైట్ అండ్ క్రీమ్ కలర్ లో ఉంటాయి కదా పూసలు, వైట్ పూసలు అలా పూసలు అనేది స్టిచ్చింగ్ చేశాను చూడండి. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాయి, క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా బ్లూ. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను, ఇలా రౌండ్ గా వచ్చేలాగా. సో ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా చైన్ వేసుకుంటాను అనమాట, ఇక్కడ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వేసుకున్నాను బీడ్స్ అండ్ కుందన్స్ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదే విధంగా చైన్ లేస్ ఉంటుంది కదా, ఆ చైన్ లేస్ అంతా ఇక్కడ అంతా ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ కుందన్ చుట్టూ ఇలా బీడ్స్ మొత్తం అంతా కూడా ఇలాంటి స్టిచ్చింగ్ చేశానండి. ఇంకా అక్కడక్కడ ఇలా కుట్టాను. సో ఇది వచ్చేసి బీడ్ స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనే వర్క్ వేసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి. సో చూడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా వర్క్ వేసుకున్నాను నేను సింపుల్ గా. సో చాలా సింపుల్ గా మనమే వేసుకోవచ్చు అండి, ప్రతిసారి బయట ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీగా. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి, నేను మొన్న బర్త్డేది వ్లాగ్ పెట్టాను కదా ఆ రోజు వేసుకున్నాను. సో చూడండి దీనికి కూడా వర్క్ నేనే వేసుకున్నాను. హ్యాండ్స్ కి వచ్చేసరికి నేను హైలైట్ చేసామంట. సో నేను మోస్ట్లీ ఎక్కువగా హ్యాండ్స్ హైలైట్ చేసుకునే విధంగా ట్రై చేసామంట, ఎందుకంటే బ్యాక్ సైడ్ జడ ఉంటుంది అండ్ శారీ ఉంటుంది కనిపించదు కదా ఒకవేళ వేసుకున్నా కూడా హెవీగా వర్క్. అందుకనేసి నేను బ్లౌజ్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ హైలైట్ చేస్తాను అనమాట. చూడండి ఈ విధంగా వేసుకున్నాను అనమాట మొత్తము. అండ్ శారీలో సిల్వర్ కలర్ వచ్చింది కదా, అందుకనేసి నేను వైట్ కుందన్స్ ఉంటాయి కదా ఆ కుందన్స్ వేసుకున్నాను. దాని చుట్టూ కూడా సిల్వర్ జర్దోసి యూజ్ చేశాను అనమాట. జర్దోసిలో మనకి చాలా కలర్స్ ఉంటాయండి, సో మనం ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఎక్కువగా నేను యూజ్ చేసి అయితే. సో చూడండి దగ్గరగా చూపిస్తాను. సో చూడండి ఇలా ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ది బీడ్ పెట్టాను, దాని చుట్టూ కూడా చైన్ లేస్ పెట్టామట టూ లైన్స్. తర్వాత మనకి పికాక్ ఫెదర్ ఉంటుంది కదండి, ఆ విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. డిజైన్ చేసుకొని ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను నేనే. ఇలా వైట్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా ఆ కుందన్స్ అన్ని స్టిచ్ చేసి దాని చుట్టూ కూడా సిల్వర్ కలర్ జర్దోసి స్టిచ్చింగ్ చేశాను ఇంకోసారి. సో చూడండి ఇలా సిల్వర్ కలర్ జర్దోసి స్టిచ్చింగ్ చేశాను. సో ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్ది బీడ్ ఉంటుంది కదా చిన్నవి, ఆ బీడ్ అంతా కుట్టానమాట ఎండింగ్ లో ఇక్కడ అంతా. సో ఇటు సైడ్ కూడా అదే విధంగా ఎండింగ్ లో స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మన ముత్యం లేస్ ఉంటుంది కానీ మనకి చైన్ లేసు ఏమంటాము స్టోన్స్ వచ్చింటాయి కదా స్టోన్ లేసు, అదే విధంగా చిన్న చిన్నవి ముత్యాలతో వచ్చినది లేస్ ఉంటామట, ఆ లేసు నేను స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఈ విధంగా హ్యాండ్స్ ఒక్కటి హైలైట్ చేసుకున్నాను నేను. సో ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేశాను. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా సింపుల్ గా వేశాను అనమాట.
అంటే బ్యాగ్ పెద్దగా కనిపించదు కదా అనేసి ఇలా ఇదిగోండి ఇలా బ్లూ కలర్ కుందనుకుంటాను. దాని చుట్టూ కూడా ముత్యం లేసి వేశాను. ఇంకా ఇక్కడ చిన్న ఫ్లవర్ లాగా వైట్ కలర్ కుందన్స్ కుట్టేసి దాని చుట్టూ కూడా జర్దోసి స్టిచ్చింగ్ చేశాను. సో ఇవన్నీ కూడా నేను నార్మల్ నెడిల్తోనే కుట్టానండి. సో ఏమంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది నార్మల్ నెడిల్కి మగ్గం వర్క్కి. అండ్ బార్డర్ వచ్చేసి చూడండి మనకి ఇలాంటి లేస్ వస్తుంది కదా మనము థ్రెడ్స్ కట్టుకోవడానికి, అంటే బ్యాక్ సైడ్ టాజల్స్ కోసము అలాంటి థ్రెడ్ని ఇక్కడ మిడిల్లో పెట్టాను చూడండి. మిడిల్ పెట్టేసి ఇటు సైడ్ లేస్ కుట్టాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. సో నేను టాజల్స్ చూపించడం మర్చిపోతున్నా, ఇదిగోండి టాజల్స్. సో నేను కలర్కి ఒక టాజెస్ తీసుకుంటాను, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క టాజెస్ తీసుకొని ఇంకా ఇవి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు తీసి పక్కన పెడతా అండి. నెక్స్ట్ టైం వేరే బ్లౌజ్ వేసుకుంటాం కదా అప్పుడు అటాచ్ చేసుకుంటాను అనమాట, అట్లానే పెట్టాను. తీసి పక్కన పెట్టుకొని ఏదైనా బ్లౌజ్ వేసుకునే ముందు ఆ బ్లౌజ్కి సెట్ అయ్యే టాజెస్ తీసుకొని మళ్ళీ ఆ బ్లౌజ్కి ఇలా హ్యాంగ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ఇది కూడా నేనే అంటే ఇది బయట కుట్టించాను బ్లౌజ్, అప్పుడు నేను చెబితే పుట్టి థర్డ్ మంత్ అనమాట. సో అప్పుడే మనం మిషన్ తొక్కకూడదు కదా, అందులో నాది సీ సెక్షన్. అందుకనేసి ఆ వేరే అక్క దగ్గర నేను ఎప్పుడు రెగ్యులర్గా కుట్టించుకునే అక్క దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇలా నెట్ వేయించుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి ఇలా నెట్ వేసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా మిర్రర్స్ నేనే కుట్టాను అనమాట. సో మిర్రర్ స్టిచ్ చేశాను. మిర్రర్ స్టిచ్ చేసేసి దాని చుట్టూ కూడా ఇలా గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి ఉంటాయన్నమాట, అవి స్టిచ్చింగ్ చేశాను. సో బార్డర్ లాగా ఇలా బ్లౌజ్ చుట్టూ మొత్తం రాణించాను. రాణించేసి అక్కడక్కడ ఈ విధంగా వేసాను. సో ఇది ఈ బ్లౌజ్ని కొంచెం హెవీగానే డిజైన్ చేసుకున్నాను నేను. ఇది పాట్ నెక్ అండి, అందుకే అలా వచ్చింది షేప్ అనేది. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా, అంటే మనకి శారీ వస్తుంది కదా ఈ కొద్దిగా కనిపిస్తుంది కదా బ్లౌజ్కి, అక్కడ డిజైన్ చేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇలా నెట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వేయించుకున్నాను నెట్ క్లాత్ని. అండ్ దీని టాజెస్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. సో నేను టాజెల్స్ కూడా జేంటి దగ్గరనే కొంటాను అనమాట, అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అందుకనేసి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో దీని ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట, 720 పడింది శారీ. సో బ్లౌజ్కి మాత్రం వర్క్ అంతా వాళ్ళు ఇచ్చారండి, ఇదంతా వర్క్ కూడా. హ్యాండ్స్ వచ్చేసరికి నెట్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇలా వాళ్ళు ఊరికే సింపుల్గా ఇలా ఏమంటారు గ్రే కలర్ ఇచ్చారనమాట బార్డరు. సో ఈ లేస్ అనేది నేను అటాచ్ చేశానమాట, ఈ స్కై బ్లూ కలర్ లేస్ ఉంది కదా. సో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అండి, వాళ్ళు ఇచ్చారనమాట నెక్ సైజ్ అంతా కూడా. సో నాకు వాళ్ళు ఇచ్చేసరికి ఇలా వచ్చిందండి, ఈ కొద్దిగా వచ్చింది, ఈ కొద్దిగానే వచ్చింది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇంత కొద్దిగా ఉంటే కష్టం కదా అనేసి నేను కొంచెం ఎక్కువ కట్ చేశాను. ఎక్కువగానే కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ని నేను అటాచ్ చేశాను అనమాట బయట నుంచి తీసుకొని వచ్చేది. ఈ లేస్ ఉంది కదా, సో వాళ్ళు ఇచ్చింది ఇంతవరకే. ఈ పైనుంచి అంతా కూడా నేనే వేసుకున్నాను అనమాట లేస్ని. ఇది చూడండి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఈ నెక్ పార్ట్ అంతా ఇచ్చారు. మరి అంత వాళ్ళు ఇచ్చిన నెక్ ప్రకారం కుట్టుకుంటే నాకు హెవీగా డీప్గా అయిపోతుంది, అందుకనేసి కొంచెం పైకే కట్ చేశాను. కరెక్ట్గా పార్ట్ షేప్ ఇచ్చాను అనమాట పార్ట్ నెక్, అందుకనేసి నేను కొంచెం పైకే కట్ చేసుకొని ఈ లేస్ని నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏ లేస్ యూజ్ చేశానో అదే లేస్ని ఇక్కడ హ్యాండ్స్ కూడా యూజ్ చేశాను. ఇదేనండి నేను స్టిచ్చింగ్ చేసుకునేది. మోస్ట్లీ నేను ఈ మధ్య ఎక్కువగా పార్ట్ నెక్కే పెట్టించుకున్నాను. సో ఎందుకంటే ఇవి నాకు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తున్నాయి అనమాట, అందుకనేసి ఎక్కువగా పార్ట్ నెక్కే ప్రిఫర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేయండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, సో అన్నిటికీ మీదకి కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాను అంటే నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు, అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాతనే అండి స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంది. కొద్దిగా ముందు అనేది కాలేజ్ డేస్లలో మనకి హాలిడేస్ ఇస్తారు కదా ఇంటర్లో, అలా మా పక్కన ఒక అక్క నేర్పిస్తుంది. సో అక్కడ ఊరికే జస్ట్ అలా వెళ్ళి చూసేదాన్ని. సో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట బ్లౌజ్ కటింగ్ మొత్తం క్లియర్గా. అప్పుడే అనమాట నాకు వచ్చింది, ముందు కొంచెం ఐడియా ఉంది కానీ మరీ కటింగ్ మీద అంత ఐడియా లేదు. సో మ్యారేజ్ తర్వాతనే నేను నేర్చుకున్నాను అనమాట, అది కూడా అఖిర పుట్టిన తర్వాతనే నీ బ్లౌజ్ కటింగ్ అనేది క్లియర్గా నేర్చుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మన బ్లౌజ్ మనమన్నా స్టిచ్చింగ్ చేసుకుంటే బెటర్ కదా అనేసి.
సో ఇది కూడా పార్ట్ నెక్ అండి. ఇది నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను, నేనే కట్ చేసుకొని పార్ట్ నెక్. సో ఇది చూడండి, ఇది కొద్దిగా షైనింగ్ అవుతుంది చూడండి. సో ఇది ఒక శారీ మీద అండి ఈ బ్లౌజ్. సో చూడండి ఇలా షైనింగ్ అవుతుంది చూడండి. చూడండి ఇది టూ షేడ్స్ ఉన్నాయన్నమాట ఇందులో కొద్దిగా. ఇది చూడండి ఇక్కడ ఇదిగోండి ఇలా షైనింగ్ దగ్గరగా చూపించినప్పుడు క్లియర్గా తెలుస్తుంది చూడండి, కొద్దిగా షైనింగ్ అవుతుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా ఇలా గోల్డ్ బాల్లేస్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. చూసి అలా ప్లెయిన్ గా ఉండాలంటే ఇలా వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది కదా అనేసి ఇలా వేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కుందన్స్ ఊరికి జస్ట్ అలా స్టిచ్ చేశాను అనమాట, గమ్ముతో ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి మామూలుగా నెక్ అండి, మామూలుగా ఉండేది చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేయండి. ఇక్కడ నేను అన్ని వర్క్ బ్లౌజెస్ పెట్టుకున్నాను, దీంతో పాటు ఇంకో బ్లౌజ్ కూడా వచ్చిందండి. ఇదైతే నేను స్టిచ్చింగ్ చేయించుకో అంటే నేను స్టిచ్చింగ్ చేసుకోలేదు, నేనే వర్క్ వేసుకోలేదు. సో ఇది వచ్చేసి వేరే అమ్మాయి అనమాట, మాకు తెలిసిన అమ్మాయి ఊర్లో వేస్తుంది. సో తన దగ్గర ఎంచుకున్నాను. సో చాలా తక్కువ ప్రైస్ అండి తీసుకోవడం, 600 తీసుకుంది ఈ బ్లౌజ్కి వేయడానికి. సో ఇదే కనుక మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఈజీగా 1500 తీసుకుంటారు. సో శారీ వచ్చేసి గ్రీన్ వచ్చిందండి, సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ కూడాను. ఏమంటే శారీలో ఈ పింక్ అండ్ బ్లూ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్లో కొద్ది కొద్ది ఫ్లవర్స్ అలా వచ్చాయండి. సో దాని మీద ఇక్కడ వచ్చేసి పానీ వర్క్ అంటారు దీన్ని, ఆ పానీ వర్క్ వేసింది. సో ఇలా పాటనికే పెట్టించుకున్న దీనికి కూడా. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా స్టిచ్ చేసింది. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకోలేదండి, అప్పటికి చెరివి దాకా ఒక 5th మంత్ అలా ఉంటుంది. సో మిషన్ తొక్కకూడదు కదా అప్పుడే, అందుకనేసి బేట ఇచ్చానమాట స్టిచ్చింగ్కి. ఇంకా చూడండి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా డిజైన్ చేసింది. సో ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయండి, ఆ బ్లౌజెస్కి కూడా నేనే వర్క్ వేసుకున్నాను, కానీ అవి ఇక్కడ లేవు, ఊర్లో ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఈసారి ఊరు వెళ్ళినా ఖచ్చితంగా చూపిస్తానండి ఇంకా కొన్ని బ్లౌజ్ కలెక్షన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.